అంటే పాప చనిపోయిందా గుండె ఇంకా కొట్టుకుంటుంది కానీ బిడ్డలో ఎటువంటి కదలికలు లేవు కంగ్రాట్యులేషన్ సిద్ధార్థ్ గారు మీ ఆడపిల్ల పుట్టింది I am sorry, Andy. Papa chanipoyindi. Kapadam kosam chala prayatnalu chesam. Kani papa bratakaledu. प्राणाल तो बैठ पड़िंदी वेली चूड़ंडी शनमगारु शनमगारु अम्मा मधु మరోసారి అన్యాయం చేసిందమ్మా ఏంటి డాడీ మీరు అనేది అవునమ్మా మీ అమ్మ మనకి దక్కలేదు పాప చనిపోయిద్రా मन पाप चली चलो ना पापा चल पाइंदा चल
తప్పదేవయ్యా నీ అబద్ధం కదూ కాదమ్మా నిజంగానే బాబ చనిపోయిందమ్మా मन राय चेसुकोवाल तल्ले నిజంగా పాపకి ఏమైనా అయితే మాదమ్మ చనిపోతుంది మాదమ్మ చనిపోతే మాయగారు కూడా బతకరు అలా జరగకూడదు మాయగారు మాదమ్మ గారు బాగుండాలి నా కుటుంబం అంతా బాగుండాలి డాక్టర్ పాపకి ఎలా ఉంది ఒక అరగంట వెయిట్ చేయండి Thank you.
క్షణం గారు మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకు ఇది తప్ప వేరే మార్గం తెలియలేదమ్మా నన్ను క్షమించండి स्वामी तप ना तपले स्वामी ना पाप नी पापे अ सिद्धू बाबा अनय तो अना स्वामी अंदे पापन मार्चा वे तर कड़प पुर्त नमें मत्स्यम गार बिड लेद तुक स्वामी अंदे पैसा కావాలంటే నన్ను శిక్షించు కానీ మా చిన్నమ్మ గారిని మాత్రం కాపాడు స్వామి కాపాడు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ పాప బతికింది వెళ్ళి అందరూ చూడండి థాంక్యూ డాక్టర్ థాంక్యూ సో మచ్ ఆనంద్ దేవుడు ఉన్నాడురా పదండి వెళ్ళి పాపం చూద్దాం రేయ్ దేవయ్య రేయ్ దేవయ్య రారా పాప బతికిందంట రారా అమ్మా మధు మళ్ళీ మన కోసం పుట్టిందిరా అమ్మా చూడమ్మా నీ మనోరాల్ని अरे रे 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 ना बंगार तल्ली सिद्धू पापन तीसुको अदी जा అన్నయ్య పాప చాలా ముద్దుగా ఉంది ఓ నాన్నా ఓ హై అన్నయ్య నా వేలు ఎలా పట్టుకుందో చూడండి నాన్నా నేను బాబాయ్ నాన్నా అదిగో మీ డాడీ అక్కడ ఉన్నారు చూడు అదిగో డాడీ అంటే బాబు మీ ఇద్దరు ఒకేలా ఉంటారు కదా బాబు అందుకే ఆ పాప కూడా పోల్చుకోలేకపోతుంది ఆ నీ మొహరా పసిబిడ్డకి ఏం తెలుస్తుందరా ఆ పడుకో పడుకో అమ్మ పక్కన పడుకో ఆ అవును ప్రియా ఇది ఆ చెప్పడం మర్చిపోయాను మధు ప్రియకు కూడా ఆడపిల్ల పుట్టింది అవునా అవునమ్మా ఇంకా మేం కూడా చూడలేదు అదేంటి అత్తయ్య
ఏం లేదు దినా పాపకి ఏం లేదమ్మా ప్రియని ఇంకా రూమ్ లోకి మార్చలేదని ఆగావ్ ఇప్పుడు వెళ్లి చూద్దాం అయ్యో నువ్వు రాలేవు కదూ మేము వెళ్లి చూసేస్తాం పరిసిద్ధు నువ్వు వెళ్ళరా మేము వస్తాం అలాగే అమ్మా పద ఆనంద్ పద ఆనంద్ మధుకి ఆ పాయిజన్ గురించి చెప్పకుండా ఉండడమే మంచిది ఇప్పుడంతా మంచి జరిగింది కదా మళ్ళీ ఎందుకు అనవసరంగా తన టెన్షన్ పెట్టడం ఓ అందుకే అంకుల్ మీరు ఆపింది నాకు అర్థం కాలేదు అది నిజమేలేండి ఇప్పుడు ఆ వివరాలన్నీ వదినకే చెప్పడం అనవసరం కూడా పదండి ప్రియా అమ్మా ప్రియా కంగ్రాట్స్ మరదలా పాప పుట్టిందిగా అక్కకి ఎలా ఉంది బావగారు దేవుడు దేవల్లా మధు కూడా అమ్మాయి పుట్టిందమ్మా అమ్మా ప్రియా చూసావరా ఈ తాతయ్య ఎత్తుకోగానే నా మనవరాలు గుర్తుపట్టేసినట్టుందిరా ఏడ్చేసింది తీసుకో అన్న అరే సిద్ధు నీ పాప నాకు భలే నచ్చేసిందిరా మన ఇద్దరం పిల్లల్ని మార్చేసుకుందావా అవును బాబు అవును బాబు ఇదేదో బాగా ఉన్నట్టుంది అట్టగే చేయండి బాబు అట్టగే చేయండి ఊరుకో దేవయ్య నువ్వు ఎలాగో ఇద్దరు పెరిగేది ఒకే ఇంట్లోనే కదా ఇక మార్చుకోవడం ఎందుకు ఇద్దరు మా ఇద్దరిని నాన్న అంటారు మధు ప్రియని అమ్మానే పిలుస్తారు కరెక్ట్గా చెప్పావు సిద్ధు ఓ నానా నువ్వు చెప్పింది నిజమే సిద్ధు వీళ్ళిద్దరూ మన ఇంటి మహాలక్ష్ములు వీళ్ళిద్దరూ కలిసే పెరుగుతారు అంటే నేను చేసిన తప్పు గురించి చెప్పకపోవడం పర్లేదన్నమాట ఇద్దరు ఒకే చోట కలిసి పెరుగుతారు ఇద్దరిని అమ్మానాన్ననే పిలుస్తారు స్వామి కాపాడవు కదా స్వామి కాపాడవు కదా అమ్మా లక్ష్మీ సరస్వతుల లాంటి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఇంతకంటే ఇంకేం కావాలమ్మా నిజమేనండి పడినన్ని కష్టాలు నా బిడ్డలిద్దరూ పడినా చివరికి ఇద్దరూ ఈ అమ్మ దగ్గరికే చేరారు పండంటి బిడ్డల్ని నా చేతులు పెట్టారు నాకు చాలా ఆనందంగా ఉందండి అరెరెరెరే రానానా అమ్మా మధు నీ కూతురు అచ్చో నీలాగే ఉందమ్మా అదిగో ఆ పిల్ల కూడా అచ్చం వాళ్ళ అమ్మలాగానే ఉంది
నాన్నా ఆనంద్ సిద్ధు విధివశాత్తు జరిగిన నా తమ్ముడు హరిబాబు స్వార్థం వల్ల జరిగిన కానీ మీ ఇద్దరు ఒకేసారి పుట్టి పాతికేళ్ళు విడివిడిగా పెరిగారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిడ్డలకి మాత్రం అలాంటి పరిస్థితి రానివ్వకండిరా మీ అమ్మ చెప్పింది నిజమే ఆనంద్ ఈ ప్రపంచంలో ఎవ్వరూ విడిపోకూడదు అన్నదమ్ములైనా అక్కచెల్లెళ్ళైనా ఎవరైనా సరే కలిసే పెరగాలి కలిసే ఉండాలి నా ఇద్దరు కోడళ్ళు నా మనవరాళ్ళతో ఇల్లు ఎంత సందడిగా ఉందో చూడండి ఈ సంతోషం ఇలాగే కలకాలం ఉండాలి ఎలా ఉంటారు ఎలా ఉండనిస్తాను నాకు దక్కని ఆనందం వాళ్ళకి దక్కకూడదు